సోలాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు మమలు ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు రండి ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం మహాపరిషుద్ధుడ ప్రేమ స్వరూపి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు నాయన మమ్మల్ని ప్రేమించి మా కొరకు లోకాన్ని కొలిచి మమ్మలను విమోచించుట కొరకై విమోచన క్రయధనమైనటువంటి మీ రక్తమును మా కొరకు చిందించి ప్రాణమిచ్చి అయ్యా ఈ లోకంలో మమ్మలను పరిచనందుకు స్తోత్రాలు ఈ రోజుటికి మీ కృపమ్మ పట్ల విశ్వారముగా చూపిస్తున్నందుకు మరోసారి మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ మా ప్రభును రక్షకుడైన నా ఝరయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాం పరమతండ్రి ఆ మేన్ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుంచి తొంభై ఒకటవ దావిదు కీర్తన మొదటి రెండు వాక్యాలను మనం చదివినట్లయితే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నేడన విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యోవాను గూర్చి చెబుచున్నాను వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును చూసారా ఈ వాక్య భాగంలో మనము ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క రెక్కల నీడ ఆయన ఆశ్రయము ఆయన యొక్క సర్వశక్తి మనము చూస్తున్నాం ఎలా సర్వలోకాన్ని సృష్టించినటువంటి మన దేవుడు సర్వశక్తిగల దేవుడని నమ్మాలి ఆయన మాట చేత భూమి ఆకాశాలను సృష్టించాడు ఆయన తన చేతులార మనిషిని నిర్మించాడు ఆ మనిషి నాసిక రంధ్రాలలో తన ఊపిరి జీవవాయువును ఊదాడు అప్పుడు మనిషి జీవించు ప్రాణిగా మారాడు ఇది సృష్టిలో దేవుడు చేసిన కార్యం ఈరోజున మనము అదే సృష్టిలో అనేకమైనటువంటి శోధనలు భయంకరమైన విపత్కర పరిస్థితులు మరి వ్యాధులు నాశనకరమైన తెగుళ్ళు దేశాన్ని ప్రపంచాన్ని నాశనము చేసేటువంటి వైరస్లు కరోనా వైరస్ ఇక రెండో దశలో కూడా బీభత్సమైనటువంటి పరిస్థితుల్లో అల్లకొల్లం చేస్తూ వస్తున్నది ఈ యొక్క పరిస్థితుల్లో మరల మనము చూడవలసింది సర్వశక్తిని వైపు మరల మనం ఆశ్రయించవలసింది ఆయన నేడను మనము సేద తీర్చవలసింది దేవుని సముఖాన్ని మనము ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు చూసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవలసింది మన దేవుడు సర్వశక్తిగల గల దేవుడు ఐగుప్తులో భయంకరమైనటువంటి తెగుళ్ళతో పరోహృదయాన్ని కఠినమైపోయిన పరోహృదయాన్ని పలుసార్లు గద్దించిన దేవుడు ఈరోజు నీ ప్రపంచంలో సాతాను పరోవలే ప్రజల జీవితములను పాపానికి బానిసలుగా చేసి వారి చేత చేయరాని కార్యములను చూడకూడని వాటిని మాట్లాడకూడని వాటిని మాట్లాడిస్తూ అన్ని రకాలైనటువంటి అక్రమాలను అన్యాయాలను బలాత్కారాలను భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రజలను నడిపించడానికి సాతాను పూనుకున్నప్పుడు దేవుడు ఐగుప్తు తెగుళ్ళతో నేడు ప్రపంచాన్ని గద్దిస్తున్నాడు ప్రపంచంలో ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి నరహత్యలు దొంగతనాలు మరి బలాత్కారాలు మరి చోర క్రియలు వ్యభిచారములు ఇలాంటి భయంకరమైన అక్రమాలు జరుగుతున్నందుచేత మరొకసారి దేవుని యొక్క గద్దింపు మనుషుల మీదకును వస్తూ ఉన్నట్లు చూస్తున్నాం ఇది దేవుని గద్దింపు అందులో మనము శిక్షను తృణీకరించకూడదు కానీ మరి అంగీకరించాలి దేవుడు శిక్షించిన నరుడు ధన్యుడు ఆయన గద్దించిన మనుషుడు ధన్యుడు మరి ఆయన చేత గద్దించబడిన వారు తప్పకుండా ధన్యులు అవుతారు లోకంలో ఉన్నటువంటి మనుషుల జీవితాలలో దేవుడు మరి చూపుచున్నటువంటి ప్రత్యేకమైన ఆయన కృప ఉన్నది ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం మనము ఏమై ఉన్నామో ఆయన కృప మనము ఈరోజున ఆయన రెక్కల నీడను ఆశ్రయించి ఆయన యొక్క చాటును నివసిస్తున్నాము మరి ఏ తెగులు నీ గుడారము సమీపించదని నేను వాగ్దానం చేస్తున్నాడు ఏ భయానికి నువ్వు భయపడకుండా ఉంటావని నేను వాగ్దానం చేస్తున్నాడు నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పది వేల మంది కూలినను అయితే నీ ఎదుక రాదు అని అంటున్నాడు ఎందుకంటే నీవు ఆయనను చూచి ఆయనే నా ఆశ్రయము ఆయనే నా కోట ఆయనే నేను నమ్ముకునదగినటువంటి నా దేవుడు అని ఆయన సహాయం వేడుకొనొచ్చు ఆయన మీద దృష్టి నిలిపిన తోడనే ఆయన వైపు చూడగానే నీకు వెలుగొస్తుంది ఆయన వైపు చూడగానే నీ భయములని తొలగిపోతాయి ఈరోజున ప్రపంచం భయంకరమైనటువంటి వైరస్ కరోనా వైరస్కి భయపడిపోతున్న రోజుల్లో ఈరోజున ప్రభుని పిలుస్తున్నాడు భయపడకు మరి ధైర్యంగా ఉండి అంటున్నాడు చూశారా మనము సర్వశక్తిని యొక్క నీడను ఆశ్రయించాలి సుప్రభు తాను ఏకాంతంగా ఉన్నటి కొరకు అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు ఆ రోజున ఏం జరిగింది మనం చూసినట్లయితే మత సువార్త వార్త పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వాక్యంలో యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను యేసు ప్రభు ఒక సంగతి విన్నాడు బాప్తి ఇచ్చే యోహాను హేరోదు చేత చంపబడ్డాడు చెరసాలలో అతని యొక్క తల కొట్టించారు అన్నటువంటి సంగతి విన్నాడు నరహత్య వినకూడనటువంటి మాట యేసుప్రభు చెవులార విన్నాడు ఆయన యొక్క ఆ పట్టణాలలో ఆ ప్రాంతాలలో మరి సుమార్త చేయడానికి వెళ్ళలేదు కానీ వెంటనే ఆయన అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా ఉండడానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు ఆ సంగతి విన్నటువంటి వారు అనేక మంది ఆయన వెంట కాలినడకన మరి అనేక విధానాలుగా పరిగెత్తి ఆయన ఉన్నటువంటి అరణ్య ప్రదేశానికి వచ్చేశారు అంటే ఆయన ఏకాంతంగా ఉండాలని అనుకున్నప్పటికీ జనాలందరూ కూడా ఆయనను వెతుకుతూ వచ్చి ఆ ప్రాంతాన్ని జన సమూహాలుగా మార్చేశారు చూసారా యేసు ప్రభు ఏకాంతంగా ఉండాలనుకున్నప్పటికీ జనాలు ఆయనను ఏకాంతంగా ఉంచలేదు వారు వచ్చి ఆయన బోధ వినడానికి ఆయన ద్వారా స్వస్థతలు చేయించుకోవడానికి ప్రార్థనలు చేయించుకోవడానికి స్వస్థతలు పొందడానికి ఆయన వద్దకు గుమికుడిపోతూ వచ్చారు వారిని ఆయన చూసినప్పుడు కాపరలేని గొరెల వలె వారు చేత కనికరపడి అనేక సంగతులను వారికి బోధించడం ప్రారంభించాడు చూసారా ఆయన కనికరం ఎప్పుడొస్తుంది కాపరలేని గొరెల వలె జనులు మరి యేసు ప్రభు వద్దకు వెతుకుతూ ఆయన ఏం చెప్తాడో ఆయన వద్ద మనకి ఏం దొరుకుతుందో అని వెతుకుతూ వచ్చినప్పుడు కనికరం ఆయనకు వస్తుంది ప్రజలందరూ కూడా ఎక్కడ చూస్తున్నా మరి భయపడి మరి ఎక్కడికి కూడా ఇంట్లో నుంచి వెళ్లకుండా ఏకాంతంగా ఉండిపోవడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే మరి ఎక్కడికి వెళితే ఏదొస్తుందో ఏ రకమైనటువంటి మరి కీడు తగులుతుందో అని భయపడుతున్నారు నిజమే అలా భయపడడంలో తప్పు లేదు అయితే ఏసు ప్రభుతో మనము ఆయనతో కలిసి ఉండాలి ఎక్కడ ఉన్నా అది అరణ్య ప్రదేశమైనా అది మరి గదిలో ఉన్న యేసు ప్రభుతో ఉండాలి ఏకాంతంగా ఉండడం అంటే ఏసు ప్రభు లేకుండా ఉండడం కాదు ఆయనతో కలిసి లోకానికి దూరంగా ఏకాంతంగా జీవించడానికి ఇష్టపడాలి అప్పుడు నీకు ఏ కీడు ఏ శోధన ఏ అతిక్రమము నీలో జరగదు ఏ రకమైనటువంటి పాపము నీ ద్వారా జరగదు అలాంటి ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ జీవితాన్ని మనం కోరుకోవాలని యేసు ప్రభు కోరుచున్నాడు ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనమును సమస్త ప్రవర్తన ఎందును పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం సూచిస్తుంది ఆయన ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడ్డప్పుడు ఆయన వలె అనేక మంది యేసు ప్రభుతో కూడా ఏకాంతంగా ఉండాలని వచ్చారు కాబట్టి ఇక్కడ అందరూ ఏకాంతంగానే ఉన్నారు ఏ ఒక్కరూ కూడా లోకంలో జరుగుతున్నటువంటి వాటి జోలికి కానీ మరి ఎక్కడ ఏం జరుగుతున్నటువంటి అక్రమాల జోలికి కానీ అన్యాయాల జోలికి కానీ వెళ్ళేవారుగా వారుగా కనబడలేదు కానీ అందరూ దేవుని సన్నిధిలో గడపాలని యేసు ప్రభుతో ఆయన మాటలు వింటూ ఆయన ద్వారా ప్రార్థన చేయించుకుని స్వస్థత పొందాలని కోరుకొని వచ్చారు అంటే వీళ్ళందరూ కూడా ప్రభు దృష్టిలో ఎంతో ఇష్టమైన వారుగా కనబడుతున్నారు అయితే ఆయన శిష్యులు ఎప్పటికే పొద్దుపోయినది మరి కాబట్టి జనులను పంపించి వేయమని చెప్పి యేసు ప్రభువుకు వారు వచ్చి తెలియచేయడం మనం చూస్తున్నాం అంటే ఆయన మనసు ఏమై ఉన్నది ఆయన మనసులో ఏమున్నది ఆ యొక్క ప్రజలకు వాక్యం బోధించాలని ఆ వచ్చిన ప్రజలతో మాట్లాడాలని వారందరూ చక్కగా అనేక సంగతులు తెలుసుకోవాలని స్వస్థతలు పొందాలని ఆయన మనసు ఉంది మరి శిష్యుల మనసులో ఏముంది పొద్దుపోతున్నది ఎక్కడి నుంచి వారిని పంపించేస్తే వారందరూ ఎక్కడో ఒక చోట భోజనాలు తీసుకొని కొనుక్కుంటారు మరి మనమైతే ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు అనుకొని వారి మనసును ప్రభు మనసుతో మరి మార్చాలని చూస్తున్నారు అంటే అర్థమేంటి ప్రభు మనసు వీళ్ళు తెచ్చుకోలేదు కానీ వీళ్ళ మనసును యేసు కలగ చేయాలని ఇష్టపడుతున్నారు చూసారా దేవుడు ఏక మనసు గలవాడు ఆయన మనసును మనం మార్చలేము కానీ మన మనసులు ద్విమనస్కు ద్విమనస్తత్వం మనలో ఉంటే మార్చుకోవాలి మనము కూడా ఆయన వలె ఆలోచించడం ప్రారంభించాలి ఆయన వలె మరి థింక్ చేయడం మన మైండ్ కూడా ఆయన వలె మార్చుకోవడానికి ఇష్టపడాలి అలా కాకుండా శిష్యులు వాళ్ళ మైండ్ని యేసు ప్రభు మైండ్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది ఏదో మనము మరి ప్రార్థన చేసిన మనము ఉపవాసం ఉన్న మనం యేసు ప్రభు దగ్గరకు వచ్చేది దేని కొరకంటే ఆయన మైండ్ మార్చడానికి కాకూడదు మన మైండ్ మార్చుకొని మన మనసు మార్చుకొని మారు మనసు పొందుకొని ఆయన వద్ద ఆయనను చూచి నేర్చుకోవడానికి ఆయన వద్దకు రావాలి మరి శిష్యులు తమ మనసు మార్చుకోలేదు కానీ ఏసుప్రభు మనసును మార్చాలని ప్రయత్నం చేశారు అందుకని అన్నాడు మీరే వారికి భోజనం పెట్టండి వారు వెళ్ళనక్కర్లేదన్నాడు చూసారా ఎంత మాత్రము కూడా వారు వచ్చినటువంటి ప్రజల మనసులను ఎరిగిన ప్రభు వారు వెళ్ళనక్కర్లేదన్నాడు వీళ్ళ మనసులు ఎరిగిన ప్రభు మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు ఆ సందర్భంలో మనం చూస్తే వారు ఇంతమందికి తృప్తిపరచడానికి ఎక్కడి నుంచి రొట్టెలు దొరుకుతాయనని వారందరూ కూడా మరి మాట్లాడినప్పుడు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయో మరి తీసుకురండి అంటున్నాడు ఈరోజు చిన్న ప్రపంచంలో అనేక మందికి మరి సువార్త అందవలసినటువంటి మనసు యేసు ప్రభు హృదయంలో ఉంది అనేక మందికి రక్షణ కలగాలన్న మనసు మన ప్రభువుకు ఉంది మరి ఆయన సర్వశక్తిగల దేవుడు ఎవరినైనా రక్షించడానికి ఆయనకు సాధ్యమే అటువంటి దేవుని వద్దకు వచ్చి మనము ఆయన మనసు మార్చి మరి ఇంకను ఆయనను అభ్యంతర పెట్టే విధంగా మనమే మారు మనసు పొందకుండా ఇతరులు మనసు పొందడానికి అభ్యంతరకరంగా ఉంటే ఆయన హృదయంలో మనమెంతో మరి అభ్యంతరానికి అలా చేసిన వారం అవుతున్నాం చూసారా ఇప్పుడు శిష్యులే అభ్యంతరంగా మారుతున్నారు అయితే యేసు ప్రభు వారిని తన సర్వశక్తి కలిగినటువంటి ఆ యొక్క ప్రభావం కలిగినటువంటి దేవునితో వారిని దర్శించాలని ఇష్టపడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే వారికి ఇంకా సర్వశక్తిని నీడను ఆశ్రయించడం అలవాటు కాలేదు మహోన్నతిని చాటున నివసించడం ఇంకా వారికి గ్రహింపుకు రాలేదు వారికి ఆ అలవాటు చేస్తున్నాడు ఆయన ఏం చేశాడు ఆ రొట్టెలను ఆ రెండు చేపలను చేతబట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి విరిచి వాటిని వడ్డించి మన ఇచ్చాడు అంటే అర్థమేంటి యేసు ప్రభు ఈ లోకములో ఉన్నంతవరకే కాదు ఈ లోకములో లేకపోయినా సరే ఆయన తన శరీరాన్ని మరి రొట్టెను ఆయన తన రక్తమును ఈ లోకములో పంచేటువంటి ఒక గొప్ప ధన్యత తన శిష్యులకు ఇచ్చాడు అంటే ఆయన మనసులో ఏమున్నది అనేక మంది అనేకమందికి అనేక మందికి రక్షణ కలగాలి వారిలో జీవాన్ని చూడాలి అది ఆయన మనసు జీవము లేనటువంటి ప్రజలకు జీవాన్ని కలచేయాలన్నది యేసుప్రభు మనసు మరి రోచన మరి దేవుని మాటలు జీవపు కలిగిన మాటలు మనం వింటున్నామంటే మనకు జీవం వస్తుంది మరి లోకములో ఉన్న మాటలు జీవము లేని మాటలు వాటిని వింటే మనం జీవాన్ని కోల్పోతాం కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక విషయాలు చూస్తూ ఎక్కడో మరి మనము జీవము లేనటువంటి వాటి వైపే మన దృష్టి మలుచుకొని జీవము గల దేవుని మాటలను ధ్యానించకుండా జీవము గల దేవుని మాటలను మనము ఆలకించకుండా గడిపేస్తున్నావేమో అందువలన అనేకమైనటువంటి నిర్జీవమైన పరిస్థితులు మనలోనే మరి ప్రారంభమవుతాయి జాగ్రత్త పడదాం చూడండి యశు ప్రభు అంటున్నాడు మరి యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై మూడో వాక్యంలో ఆత్మయ జీవింప చేయించున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి చూసారా ఆత్మ జీవింప చేస్తుందట శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటున్నాడు రోజైన మాటలను చూస్తే శరీర సంబంధమైన మాటలు ఆత్మ సంబంధమైన మాటలు కనబడట్లేదు అందువలనే శరీరము నిష్ప్రయోజనము అనేది మరి మనం తెలుసుకోవాలనే ప్రభు కోరుచున్నాడు నిష్ప్రయోజనమైన శరీరాన్ని గురించి మాట్లాడడం ఆయనకి ఇష్టం లేదు కానీ ఆత్మ మన జీవితంలో దేవుడు మనతో ఏది మాట్లాడినా ఆత్మతో మాట్లాడుచున్నాడు ఆత్మ మనకు జీవాన్ని కలగ చేస్తుంది మనలో మనము జీవం కలిగి ఉంటాం ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్న ప్రతి మాటలలో జీవం కనబడుతుంది జీవపు మాటలు మాట్లాడుతున్నాడు అనేక మంది జీవితాలను మార్చేటువంటి మాటలు మరి ఆహారం గురించి చింతించాల్సిన అవసరం ఏంటి మరి అనేక రకాలైనటువంటి మరి వస్త్రాల గురించి చింతించాల్సిన అవసరం ఏంటి ప్రభు అంటున్నాడు మరి మొదట మీరు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి అవిడవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనం దృష్టి పెట్టాలని ఆయన కోరుతున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులు ఆత్మ సంబంధమైన వాటిని వదిలి శరీర సంబంధమైన ఆహారం గురించి వాటి గురించి ఆలోచించడం వలన ప్రభు చెప్తున్నాడు మీరే వాళ్ళకు భోజనం పెట్టండి మరి ఎలా పెట్టాలి ప్రభువే ఆశీర్వదిస్తున్నాడు ఆయన ఆశీర్వదించినటువంటి రొట్టెలు ఆయన విరిచిన రొట్టెలు తినిన వారు అనేక మంది ఐదు వేల మంది పురుషులు తృప్తి చెందారు స్త్రీలు పిల్లలు కాకుండానే మరి ఇంతమంది తృప్తి చెందడం వెనకాల మహోన్నతుని యొక్క శక్తి సర్వశక్తిని యొక్క ఆయన యొక్క శక్తి మనం చూస్తున్నాం ఆయన ఆశీర్వదిస్తే సమస్తము కూడా ఆస్వదించబడతాయి ఆయన ఆశీర్వదించకపోతే ఏది కూడా జరగదు అందుకనే ప్రపంచం ఈ రోజున ఆయన యొక్క ఆశీర్వాదాన్ని చూడాలని వెతకాలి మనం చూసినట్లయితే మరి ప్రభు శిష్యులను బలవంతంగా ఆ జనసమూహాలను పంపివేసిన అంతలోనే బలవంతంగా ధోని ఎక్కి తమకంటే తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని వారిని బలవంతం చేశాడట ఇక్కడ మనము చూడవలసింది ఏంటంటే శిష్యులను బలవంత పెట్టి మరి అవతల ఒడ్డుకు వెళ్ళండి నేను ఒంటరిగా ఉంటానని చెప్పి పంపించేస్తున్నాడు యేసుప్రభు ఎందుకని వాళ్ళను ఒంటరిగా పంపిస్తున్నాడు యేసుప్రభు వారితో ఎందుకు ఉండట్లేదు ఆయనేమో ఒంటరిగా ఉంటున్నాడు వారిని మాత్రమే పంపిస్తున్నాడు ఇప్పుడు ఎవరు ఒంటరిగా ఉన్నారు యేసుప్రభు కాదు ఆయన ఎప్పుడూ ఒంటరి కాదు శిష్యులు ఒంటరిగా వెళుతున్నారు చూసారా ఈ రోజుల్లో మనము యేసు ప్రభుని మరి లేకుండా మనం జీవిస్తున్నామంటే అది ఒంటరి జీవితం ఎంతమంది ఉన్నప్పటికీ బంధువులు స్నేహితులు మరి ఇరుగు పొరుగు అన్ని రకాలైనటువంటి మరి సంబంధాలు బాంధవ్యాలు ఉన్నప్పటికీ ప్రభు లేని జీవితము ఒంటరి జీవితం ఇప్పుడు ఏసుప్రభు శిష్యులు ఒంటరిగా ప్రయాణమయ్యారు ఇప్పుడు ఆ యొక్క ధోని సగము మధ్యలోనే మరి అలల చేత కొట్టబడుతుంది వారు ఇంకా దోణే దరికి చాలా దూరంగా ఉండగా చూసారా దరికి దూరంగా ఉండగానే అలలు కొడుతున్నాయి ఎదురు అలలు ముందుకు సాగనివ్వని అలలు చూసారా ఈరోజున పరిస్థితులు చూస్తే మనము అలల చేత కొట్టబడుతున్నాం ఒక్కొక్కసారి రెండు వేల ఇరవై సంవత్సరంలో కొట్టబడ్డం ఇప్పుడు మరలా రిపీట్ అయింది మరలా అలలోచి కొడుతున్నాయి మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉన్న చోట్లలోనే నిలబడిపోయే పరిస్థితి అంటే అర్థం ఏంటి దరికి దూరంగా అలలు వస్తున్నాయి మనం ఇంకా దరికి దూరంగా ఉన్నాం అంటే మనము చేరవలసినటువంటి దరి మనకు ఎంతో దూరంగా ఉంది మనం ఇంకా మరి అనేకమైనటువంటి ఆ యొక్క మరి దేవుని యొక్క కార్యములను చూచి అనేకమైన అద్భుతాలను చూచి ముందుకు గొప్ప గొప్ప కార్యాలను ప్రభు కొరకు చేయవలసినటువంటివి ఎన్నో ఉన్నాయి ఇంతవరకు చూసినటువంటి కార్యాలు కాదు ఇంకా గొప్ప కార్యాలను ప్రభు మన జీవితంలో చేయాలని ఇష్టపడుతున్నాడు మనం ఇంకా ధరికి దూరంగానే ఉండగానే ఇప్పుడు అలలు కొడుచున్నాయి చూసారా అనేక మంది ఆ అలల దాటికి మరి ఎంతోమంది మరి కలవరపరచబడుతున్నారు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోగ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదహారవ వాక్యంలో దేవుడు నా హృదయమును క్రంగా చేశాను సర్వశక్తుడే నన్ను కలవరపరిచాను చూసారా ఇక్కడ ఎవరు హృదయాన్ని కృంగ చేస్తున్నారు దేవుడే ఎవరు కలవరపరుస్తున్నారు సర్వశక్తుడే ఆయనకి సర్వశక్తులు ఉన్నాయి ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు అయితే కలవరపరుస్తున్నాడంటే అందులో కూడా సర్వశక్తుని యొక్క హస్తం ఉంటుంది ఇప్పుడు శిష్యులందరూ కూడా ఆ యొక్క రాత్రి మరి అలవల చేత కొట్టబడుతున్నప్పుడు ప్రభు మరి నాలుగవ జామున లేచి ఆ యొక్క ధోని ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చాడు అక్కడ మనం చూస్తే మరి ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసరి ప్రభు సముద్రం మీద నడవడానికి చూసే వీళ్ళు కేకలు వేస్తున్నారు భూతమని చెప్పుకుంటున్నారు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన వారున్న గదిలోకి వస్తే అనుకొని అనుకుని భయపడ్డారు మరి ఆయన సజీవుడిగా ఉండగానే వారు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణంలో వారు ఉన్నటువంటి ధోని దగ్గరకు సముద్రం మీద నడిచొస్తే అప్పటికీ కూడా వాళ్ళు బోతం అనుకుంటున్నారు అంటే యేసు ప్రభు సర్వశక్తి గల దేవుని కుమారుడని ఆయనకు ప్రకృతి మీద సర్వాధికారం ఉన్నదని ఆయన జీవము కలిగిన దేవుడని తండ్రి ఎలాగ జీవం కలిగి ఉంటాడో తాను కూడా ఎల్లప్పుడూ జీవంతో ఉంటాడని వారు గుర్తించలేకపోయారు కాబట్టి వాళ్ళు కలవరపడుతున్నారు చూసారా ఆ సందర్భంలో ప్రభు అంటున్నాడు వెంటనే యేసు ధైర్యము తెచ్చుకోండి నేనే భయపడకండి అంటున్నాడు చూసారా మనము భయపడడం ప్రభు చిత్తం కాదు ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే మన యొక్క ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు మన తోడుగా ఆయన ఉన్నాడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు భయపడి ఉండాలి వీళ్ళు అప్పుడే భయపడి ఉంటే బాగుండేది అయ్యా నువ్వు రాకుండా మేము ఎలా ప్రయాణం చేయగలం ఒంటరిగా మేము ఏం చేయగలం ఒకవేళ అలలు కొడితే ఒకవేళ తుఫాను వస్తే నువ్వు ఉంటే కదా గద్దిస్తావు నువ్వు ఉంటే కదా మాకు నిమ్మలం వస్తుంది నువ్వు లేకుండా మమ్మల్ని ఒంటరిగా ఎందుకు పంపిస్తున్నావు నువ్వు రావాలని అడుగుండొచ్చు కదా పిలిచి కదా పిలవలేదు యేసు ప్రభు ఒంటరిగా ఉన్నాడని ఆయన గురించి ఆలోచిస్తున్నారు చూసారా ఆ సర్వశక్తి గల దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా మరి ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నాడు వీళ్ళు అనుకుంటున్నారు ఆయనకు పడవలేదు ఆయన రావడానికి మార్గమే లేదు అనుకుంటున్నారు ఆయన నాలుగవ జామున సముద్రం మీద నడిచి వస్తున్నాడు చూసారా గమనించండి మనము సర్వశక్తిని నీడను ఆశ్రయించున్నాం ఈరోజున మనకు ఏది లేకపోవచ్చు మనం ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు ప్రయాణం చేయడానికి వసతులు వాహనాలు లేకపోవచ్చు మరి పరిస్థితులను బట్టి భయపడవద్దు కలవరపడవద్దు యేసు ప్రభు సర్వశక్తి గల దేవుని కుమారుడు అనే దానికి రుజువుగా మరి ఆయన ప్రయాణం చేయాలన్నప్పుడు సముద్రం మీద నడిచి రాగలిగాడు మరి ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఆయన అద్భుత కార్యం చూపించాడు ఆయన సర్వశక్తిని వాడుకున్నాడు చూసారా మన జీవితంలో సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు ఆయన శక్తిని మనం ఆశ్రయించాలి ఆయన నీడను మనము విశ్రమించాలి అదే మనకు నిజమైనటువంటి ఆనందము సంతోషం ఇక్కడ మనం చూస్తే శిష్యులు ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నారు మరి భయపడిపోతున్నారు భూతమని చెప్పుకుంటున్నారు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడకండి అంటున్నాడు ఈ ప్రపంచంలో దేవుడు నేనే అని చెప్పింది మన ప్రభు అయిన యేసుక్రైస్తు తండ్రి అయిన దేవుడు దేవుడు అంటే ఆయన ఒక్కడే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మాత్రమే మనము ఈ లోకంలో ఆయన నమ్మిన ప్రజలంగా ఉంటే మనకు ఏ భయం లేదు రాత్రి వేళ కలిగే భయం కానీ పగటి వేళ ఎగిరేటువంటి బాణమును గురించిన భయము కానీ రోగము తెగులు గురించిన భయము కానీ ఏ భయానికి మనం భయపడకుండా ఉంటాము కారణము మనం ఆశ్రయించింది మన దేవుడు సర్వశక్తిగల దేవుడు సజీవుడైన దేవుడు ఆయనలో నిజమైనటువంటి దైవత్వం ఉన్నది గనక మనము ఆయన కృప ద్వారా వర్ధిల్లగలం ఆయన పౌలు భక్తుడితో అంటున్నాడు రెండవ కొరంతి పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వాఖ్యలో చూస్తే అది నా యుద్ధ నుండి తెలిగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకుంటుని అందుకు నా కృపనీ గుాలను బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషంగా అతిశయపడుదును చూసారా క్రీస్తు శక్తి మనల్ని కప్పాలంటే మనము కూడా బలహీనత కలిగినప్పుడు ఆయన శక్తి మనల్ని ఆవరిస్తుంది మనం ఎప్పుడు బలహీనలమో అప్పుడు బలవంతులమవుతాం కారణము యేసు క్రీస్తులో ఉన్న శక్తి మనలో ప్రవేశిస్తుంది కాబట్టి మనము యేసు ప్రభుని చేత ఆయన శక్తిని మనం ఆశ్రయించాలి ఆయన మీద విశ్వాసం ద్వారా ఆయన బలాన్ని మనం పొందుకోవాలి అభిషేకం పొందుకోవాలి ఆయనలో ఉన్నటువంటి ఆత్మ బలాన్ని మనం పొందుకోవాలి ఆయన అభిషేకం మనం పొందుకోవాలి మనము బలహీనులమని చెప్పి యేసుప్రభుని మన వంటి వాణ్ణిగా చూడకూడదు మనం ఎంత బలహీనులమో ఆయన అంత బలవంతుడు మనము బలవంతుడైన దేవుని చూడాలి లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడుగా భావించాలి మరి ఆ యొక్క విశ్వాసంతోనే మనము దేవుని నమ్ముకోవాలి మరి ప్రభు శిష్యులు ఆయనను చూచి భయపడిపోయినప్పుడు ఆయన నేనే భయపడకుడి ధైర్యం తెచ్చుకుండా ఈరోజున కలవరపడిపోయిన వారి జీవితంలో సర్వశక్తుడైన దేవుడున్నాడు భయపడొద్దు అంటున్నాడు ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు నేనే అంటున్నాడు కాబట్టి ఒకవేళ ఆ యొక్క మరి పరిస్థితులను బట్టి ఇప్పుడున్నటువంటి ఆ యొక్క కరోనా వైరస్ వలన మరి కలవరపడిన పరిస్థితుల్లో ఉన్నారేమో మరి పాజిటివ్ వచ్చేసిందని భయపడుతున్నారేమో భయపడిన అవసరం లేదు మరి వ్యాధికి మించినటువంటి శక్తి దేవునికి ఉంది రోగానికి ఉన్న బలమంతా మరి ఆయన గద్దిస్తే అది వదిలిపోతుంది మనము నమ్మవలసింది దేవుని శక్తిని రోగశక్తిని కాదు మనలో దేవుడు రోగ నిరోధక శక్తిని పెంచగలడు పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించగలడు మనము జయించుటకు జయశాలి అయిన యేసు ప్రభు మనతోడుగా ఉండగలడు కాబట్టి ఇక పోరాటం పోరాడేది మనం కాదు మనపక్షముగా ఆయనే పోరాడతాడు మనం ఆయనకి మనలో మనమే సజీవయాగంగా అప్పగించుకుంటే మనపక్షంగా యుద్ధం చేసేవాడు ఆయనే కాబట్టి ఈ నీ ఈ వాక్యం వింటున్న నీవు ధైర్యం తెచ్చుకోవాలి నీవు ఆశ్రయించింది నిజ దేవుణ్ణి సజీవుడైన దేవుణ్ణి కాబట్టి నీవు భయపడిన అవసరం లేదు ఆయన అంటున్నాడు నేనే భయపడకండి నా కృప నీకు చాలును మరి ఈ కృంగిన కృంగిని స్థితిలో నీవు ఉన్నావా మరి మరి నీ జీవితంలో నీ యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయిన పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు రోధిస్తున్నావా మరి నీ కుటుంబంలో మరి వ్యాధి భయమ చేత భయపడిపోతున్నావా కలవరపడవద్దు ప్రభు అంటున్నాడు భయపడకు నేనే ధైర్యం తెచ్చుకుంటున్నాడు ఈరోజు నాటి ధైర్యం తెచ్చుకుందాం యేసు ప్రభు ఉన్నాడు ఆయనే స్వస్థపరుస్తాడు మరలా యథాప్రకారంగా ఆరోగ్యం ఇస్తాడు ధైర్యం తెచ్చుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య మా మా పరలోక తండ్రి మీ ఘనమైన నామానికి సుతులు స్తోత్రాలు నాయన ఈ రోజున భయంకరమైన కలవరవుల మధ్యలో మరియు తెగుళ్ళ మధ్యలో మాకు మీరు తోడుగా ఉండి ధైర్యం తెచ్చుకోండి భయపడుకొని నేనేనని నేను ప్రభావ వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడని మీరు వాగ్దానం చేసినట్లు మేము నీలో విశ్రాంతిగా నీ నీడను శరణం చొచ్చి మీ రెక్కలను ఆశ్రయించిన ఆయన మీ కృప ద్వారా జీవించడం సహాయం చేయండి ప్రభ మీ మాటలు జీవము కలిగిన మాటలు మీలోనే జీవం దాగుంది మీ శరీరము జీవాహారము మీ రక్తము జీవపానము మేము తిని జీవించేటువంటి వారంగా మాకు కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు మరి ప్రభ ఇటు మంచి ఆశీర్వాదకరమైన అనుభవాలలో మమ్మల్ని ఉంచి ఉండగా మేము ఇంకా కలవర పడిపోయేటువంటి ప్రజలంగా ఉండక మీరు ఏకాంతంగా ఉన్నప్పటికీ ప్రజలు మీ వద్దకు వచ్చి వారు ఒంటరిగా ఉండకుండా వారు నాయన నీ వద్దకు వచ్చేశారు మేము కూడా ప్రభ లోకమంతా భయపడిపోతున్నా మేము నీ వద్దకు రావడానికి భయపడకుండా మీ వద్ద మేము ఏకాంతంగా ఉండడానికి సహాయం చేయండి మీతో కలిసి ఏకాంతంగా ఉండాలి తప్ప మీరు లేకుండా మేము ఏకాంతంగా ఉండకూడదు ప్రభ మరి శిష్యుల ఆలోచన మరి తండ్రి ఏకాంతంగా ప్రభుతో కూడా ఉండకుండా వారు ప్రయాణం చేసినప్పుడు అలల చేత కొట్టబడ్డారు అయ్యా మీరు లేకుండా మేము ఈ లోకములో ఏకాంతంగా బ్రతకాలనుకుంటే మరి ప్రభవ అది ఎంతో భయంకరమైనటువంటి మరి ప్రభావం ఆపత్కరమైనటువంటి పరిస్థితులుగా మారిపోతాయి లోకమంతా మరినైనా నీళ్లు ఉప్పొంగినట్టుగా మరి సముద్రము అలలోచినట్టుగా కరోనా వైరస్ దప మరియు దశలవారీగా వస్తుంది ఇలాంటి పరిస్థితులలో మేము నైనా నీవు లేకుండా ఒంటరిగా జీవించే జీవితానికి స్వస్తి నీతో కలిసి ప్రార్థనలలోను విశ్వాసంలోను భక్తిలోను అనుక్షణం అనుదనము ప్రభు నిన్ను సంతోషపెట్టే కృప మా అందరికి దయచేయమని నా కృప నీకు చాలు వాగ్దానముతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మమలు సుధించి ప్రార్థించి వేడుచున్నాం పరమతండ్రి ఆమెన్